తెలుగు స్టోరీస్ లైబ్రరీ సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మానస చోరుడు 4వ భాగం. రచన చల్లా సుబ్రహ్మణ్యం గారు. ఇప్పటి వరకు మనకు జరిగినది, భావను చేసుకోను అన్న మాధవి మాటలకు అరవిందరావుకి హార్ట్ అటాక్ వస్తుంది. మాధవి శశికాంత్ పెళ్లి చేసుకుంటారు. అరవిందరావుని హాస్పిటల్లో చేర్చిన విషయం మాధవికి ఫోన్ చేస్తుంది సావిత్రి. శశికాంత్తో కలిసి హాస్పిటల్కి వస్తుంది మాధవి. అంతలో అక్కడికి చక్రధర్ వస్తాడు. సావిత్రి జరిగిందంతా చెప్తుంది. భర్తతో ఉన్న మాధవిని చూసి చక్రధర్ అవాక్కైపోతాడు. సావిత్రిని ఓదార్చి మాధవ్ శశికాంతలతో కలిసి అనురేంద్రరావు దగ్గరికి వెళ్ళి ఆయన్ని సమాధానపరుస్తాడు చక్రధర్. ఓ సినిమా షూటింగ్లో బరువైన సన్నివేశంలో ప్రియాంకతో నటించిన చక్రధర్ షాటో ఓకే అయిన తర్వాత కూడా తలపల నుంచి బయటపడలేదు. దానికి కారణం అడిగిన ప్రియాంకకు మాధవి దగ్గరికి వెళ్ళిన సమయంలో జరిగిన సంఘటనల్ని చెప్తాడు. సినీ ఫీల్డ్ గురించి అయిష్టతను తెలియజేస్తూ పరిశ్రమలో ఉన్న వారంతా స్పందన ఏమీ లేని రాక్షసులు అంటాడు ప్రియాంకతో చక్రధర్. మరి ఇక 4వ భాగంలోకి వెళ్దామా? ఏ ఎందుకంత విపరీతంగా ఆలోచిస్తావు అంది ప్రియాంక. ఎందుకంటే నేను ఇంతకాలం ఇలాంటి కృత్రిమమైన వాతావరణంలో ఉన్నందుకు, ఇలాంటి అసహజమైన మనుషుల మధ్య ఇన్నాళ్ళు నేను ఎందుకు బ్రతికానో అర్థం కాక. అంటే నీ ఉద్దేశం? సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటూ అన్నాడు. ఈరోజు ఈ సీన్తో నేను ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తయ్యాయి ప్రియ. ఇంకా నేను ఏ సినిమాకి ఒప్పుకోదలుచుకోలేదు, రిటైర్ అయిపోతున్నాను. చక్రి ఆ మాట విని షాక్తో అతను భుజం పట్టుకుని అంది ప్రియాంక. అతను కళ్ళు తెరిచి ఆమెను చూసి అన్నాడు, అవును ప్రియ, నేనిక్కడ ఇమడలేను. మిగిలిన నా జీవితాన్ని మనిషిగా కొనసాగించాలనుంది. నిజంగా అంటున్నావా చక్రి? ప్రియాంక షాక్ నుంచి కోలుకోలేకపోయింది. అతను ఆమె చెయ్యి అందుకుని అందులో తన చెయ్యి వేస్తూ ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక నటించడం నా వల్ల కాదు. సంపాదించిన పేరు, ఆస్తి, అంతస్తు నాలాంటి వాడిని మనిషిగా బ్రతికించకపోగా హత్య చేస్తున్నాయి ప్రియ. అంతకన్నా శాపం ఇంకొకటి లేదు. అందుకే నా శేష జీవితంలో నేను కోల్పోయిన అస్తిత్వాన్ని పొందాలనుకుంటున్నాను అన్నాడు. ప్రియాంక మాట్లాడలేదు. ఆమె చేతిలో అతని చేయి అలాగే ఉంది. ఆమె చేయి వణుకుతోంది. కళ్ళల్లో నీటి తెర. కేవలం మాధవి నీకు దక్కలేదన్న నిజాన్ని భరించలేక రిటైర్ అయిపోతున్నావు కదూ అని అడిగింది. ఏమైనా అనుకో ప్రియ, నటించడం నా వల్ల కాదిక. నా ఆఖరి చిత్రం ఇదే. నేను నటించిన ఆఖరి సన్నివేశం నీతో పూర్తయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. ఆమె అతన్నే చూస్తోంది. అతని మొహంలో తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం, దాని వెనక నీడలాంటి విషాదం, ఆ కళ్ళలో ఆవేదన, నైరాస్యం, అతని పెదవులు నవ్వుతున్న కళ్ళు ఆవేదనకు ప్రతిరూపాలా ఉన్నాయి. మాధవి అతని జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో అర్థమైంది. కేవలం ఒక ఆడదాని కోసం ఇంత పేరు, ఆస్తి, హోదా అన్నీ వదులుకుని అనామకుళ్ళా బ్రతకటానికి సిద్ధపడిన అతను ఆమెకు ఆ క్షణంలో నిజమైన ప్రేమికుళ్ళ అనిపించాడు. కానీ ఇంత గొప్ప నటుడు కేవలం ఒక అమ్మాయి కారణంగా శాశ్వతంగా కళకు దూరం అయిపోతున్నాడన్న నిజం ఆమె భరించలేకపోతోంది. ఎలాగైనా అతన్ని ఒప్పించాలనుంది. కానీ తన మనసుకు తనకు తెలుసు, ఓ నిర్ణయం తీసుకుంటే దేవుడు దిగొచ్చిన తన నిర్ణయం మార్చుకోడు. చక్రి అతి కష్టం మీద అంది. అతను కళ్ళు తెరిచి ఏమిటన్నట్టుగా చూశాడు. నీ నిర్ణయం మార్చుకోవా? ఆశగా అడిగింది ప్రియాంక. అతను తిరిగి కళ్ళు మూసుకుని చిన్నగా నవ్వుతూ మార్పు కోసం మార్చుకోనట్టుగా తల ఊపాడు. సరిగ్గా అప్పుడు ఆమె కళ్ళల్లోంచి రెండు కన్నీటి బిందువులు రాలి అతని చేతి మీద పడి ట్యూబ్లైట్ కాంతిలో తళుక్కున మెరిశాయి. అవును మాధవి, నాకు కవిత్వం రాదు. అసలు మనస్సులో కదిలే భావాలను అందంగా చెప్పటం నాకు చేత కాదు. ఆ విషయం నీకు తెలుసు. ఇప్పుడు అమెరికాలో రాత్రి 9 గంటలు. నీకోసం ఆలోచిస్తుంటే ఎందుకో ఉత్తరం రాయాలనిపించింది. నిన్ననే ఒక ఉత్తరం రాశాను, అయినా ఈరోజు కూడా రాయాలనిపించింది. నవ్వుకుంటున్నావు కదూ? నీతో ఫోన్లో మాట్లాడి 1 గంట కూడా కాలేదు. అయినా ఇదేం పిచ్చి నాకు అర్థం కావట్లేదు. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అసలు నేను గుర్తొస్తున్నాను ఆ మాధవి. కోపం వచ్చింది కదూ? ఇదే మాట గతంలో నేను ఒకసారి అంటే నువ్వేమన్నావు? నేను శ్వాసించడం మర్చిపోతానేమో కానీ నిన్ను మర్చిపోలేను శిశి అన్నావు. అంటే అంత అందంగా ఎలా చెప్పగలిగావు మాధవి? నేను కూడా నీలాగా నా భావాలను మరింత అందంగా చెప్పాలని అనుకుంటాను. కానీ నువ్వు నవ్వుకుంటావేమోనని భయం. డాడీ ఆరోగ్యం ఎలా ఉంది? నా మీద కోపం పోయిందా? మమ్మీ ఎలా ఉంది? చూసావా, కొత్తగా పెళ్ళైన వాడు భార్యకు ఉత్తరం రాసే పద్ధతి ఇదేనా? చిరాకు పడుతున్నావు కదూ. ఏం చేయను, చెప్పాగా.
అన్నట్టు కిటికీలోంచి చూస్తుంటే చీకటి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకు? మనస్సులో నచ్చిన వారి, మనసిచ్చిన వారి జ్ఞాపకాలు కదులుతుంటే అమావాస్య కూడా పున్నమిలాగా, గ్రీష్మం కూడా వసంతంలా అనిపిస్తుంది కదూ. నువ్వు నాకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నావని నాకు అనిపించడం లేదు. అసలు ఆ ఫీలింగే నాకు కలగటం లేదు. ఎందుకు అని ఆలోచించి 4-5 సిగరెట్లు తగలేశాక అర్థమైంది. ఎందుకో చెప్పనా? నా గుండెలో గుడి కట్టి నిన్ను ప్రతిష్ఠించుకున్నాను గనక, నా గుండె చప్పుడు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మారుతూ ఉంటే నువ్వు దూరంగా ఉన్నావని ఎలా అనుకోను మాధవి. వామ్మో, చూసావా మాధవి, నేను కవిత్వం రాసేస్తున్నాను. ఒక్కసారినే రాసిన ఉత్తరం చదువుకుంటుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుందనుకుంటాను. కవిత్వానికి, స్పందనకు, అనుభూతికి ఇన్స్పిరేషన్ ప్రేమే. అవునా? నీతో మాట్లాడేటప్పుడు నీలా అందంగా మాట్లాడటం నా వల్ల కాదు, కానీ ఇప్పుడు నువ్వు నాకు ఎదురుగా లేవు కదా, అందుకే ధైర్యంగా రాసేస్తున్నాను. ఉదయం ఆంటీ అడిగింది, ఏంట్రా అలా మూడీగా ఉన్నావు, మాధవ్ మీద దిగులా అని. కానీ నిజం, ఆమె చెప్పే వరకు నేను మూడీగా ఉన్న విషయం నాకే తెలియదు. నేనేమీ సమాధానం చెప్పలేదు. నవ్వాను. పోనీ, నాతో ఆఫీస్కి రాకూడదు, కాస్త కాలక్షేపం అవుతుంది అంది. నేను రానన్నాను. నాకు నీ ఆలోచనలు మించిన కాలక్షేపం ఇంకేముంటుంది? ఆ విషయం పాపం ఆంటీకి ఏం తెలుసు. నీ గురించి ఆలోచిస్తూ ఉంటే కాలం మర్చిపోతాను. అసలు నువ్వు నన్ను ఎంతగా ప్రభావితం చేసావో అమెరికా వచ్చాకే తెలిసింది నాకు. నీ అందమైన ఉత్తరం కోసం చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను. నీ ఉత్తరం చదివి నీలా రాయటానికి ప్రయత్నిస్తాను ఈ రాత్రి సమయంలో. నిజం, నువ్వు నాకు ఎదురుగా ఉంటే ఓ ఆ ఫీలింగ్ నాకు అద్భుతంగా అనిపిస్తోంది. గతం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు నువ్వు నాకు సాక్షాత్తు భార్యవి. ఆ ఫీలింగ్ నాకు ఎంత థ్రిల్లింగ్గా ఉందో తెలుసా? తలుపు చప్పుడైంది. శశికాంత్ రాస్తున్న పేపర్ను డ్రాలో పడేసి వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా ఇంద్రాణి. ఏటి, ఇంకా నిద్రపోలేదా అంది లోపలికి వస్తూ. లేదంటే నిద్ర రావటం లేదు అన్నాడు కంగారుగా. అయితే పద, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. గతుక్కుమన్నాడు శశికాంత్. ఓ, ఇప్పుడా ఆంటీ అన్నాడు కంగారుగా. అవును, ఇప్పుడే. రేపు ఎర్లీ మార్నింగ్ నాకు మీటింగ్ ఉంది, రేపు కుదరదు, అందుకే వచ్చాను. కానీ ఆంటీ, పోనీ రేపు రాత్రి మాట్లాడుకోవచ్చు కదా. ఇంద్రాణి అతన్ని నిశితంగా చూసి, ఎందుకు ఇప్పుడు చదువుకుంటున్నావా? అవును ఆంటీ, రేపు సెమినార్లో మాట్లాడాలి కదా. ఓ సారీ, అయితే చదువుకో, రేపు రాత్రి మాట్లాడుకుందాంలే. థ్యాంక్ యూ ఆంటీ, గుడ్ నైట్. గుడ్ నైట్ మై బాయ్, నవ్వుతూ వెళ్ళిపోయింది. హాయిగా నిట్టూర్చి తలుపు బోల్ట్ వేసి డ్రాలో వేసున్న పేపర్స్ని బయటికి తీశాను. టేబుల్ మీద బాటిల్ తీసుకుని అందులోంచి పెన్ తీసి చూశాడు. చిరాగ్గా తల విదిలించాడు. బాటిల్లో రక్తం గడ్డగట్టింది. నాన్సెన్స్, ఈ రక్తాందే రోగం నిమిషాల్లో గడ్డగడుతుంది విసుగ్గా అనుకుంటూ నైఫ్ తీసి మణికట్టు కాస్త కింద ఘాటు పెట్టాడు. రక్తం చివ్వున కారసాగింది. శశికాంత్ తృప్తిగా నవ్వుకున్నాడు. రక్తం బాటిల్లోకి వెళ్ళసాగింది. బాటిల్ నిండాక గాయం మీద ప్లాస్టర్ వేసి ఒకసారి చేయి చూసుకున్నాడు. అప్పటికే 4 చోట్ల ప్లాస్టర్ సతికిచ్చున్నాయి. నెవర్ మైండ్, నా మాధవి కోసం ఈ మాత్రం రిస్క్ తీసుకోకపోతే ఇంకా నా ప్రియమ్మకు విలువేముంది అనుకుంటూ పెన్ను బాటిల్లో ఉంచి రాయసాగాడు. ఇప్పుడే ఆంటీ వచ్చి వెళ్ళింది. నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ఆంటీ కాదు, ఆ దేవుడు దిగొచ్చిన ఐ డోంట్ కేర్ ఆంటీని పంపించి నీకు ఉత్తరం రాస్తున్నాను. బోరుగా ఉందా మాధవి? సారీ, ఇంతకన్నా చక్కగా రాయటం నాకు చేత కాదు. నీ ఉత్తరం చూశాక ఇప్పుడు నేను కూడా ఇంతకన్నా బాగా రాయటానికి ప్రయత్నిస్తానన్నట్టు. శశికాంత్కి ఒక్కసారిగా తల తిరిగినట్టయింది. పెన్ను జారిపోయింది, కళ్ళు వాలిపోతున్నాయి. చేయి శక్తి లేని దానిలో అతనికి సహకరించడం లేదు. గాడ్, ఏమైంది నాకు అనుకుంటూ కంగారుగా నీళ్ల కోసం లేవబోయాడు. కానీ శరీరం సహకరించలేదు. అలాగే టేబుల్ మీద వాలిపోయి స్పృహ తప్పాడు. అతని చేతికున్న ప్లాస్టర్ నుంచి రక్తం చుక్కలు చుక్కలుగా స్రవిస్తూ టేబుల్ మీద కాగితాలను తడపసాగింది. ఇక అనగనగా ఓ రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకు వెళ్ళి 7 అమ్మాయిలను తీసుకొచ్చారు. ఫెంటాస్టిక్ కర్రీ, చేపలకు బదులు అమ్మాయిలా, మార్వెలస్, ఉత్సాహంగా అరిచాడు దీపక్. ఏ దీపు, నా పేరు కర్రీ కాదు, కరిష్మా. కర్రీ వర్రీ అని పిలవకు అంది కరిష్మా. నా పేరు దీపక్, దీపు బాపు అని నువ్వు పిలవకు సీరియస్గా అన్నాడు దీపక్. అబ్బా దీపు, దాన్ని కజ్జపని మధ్యలో మరకలాగా నువ్వేంటి? చిరాగ్గా అంది ఆయేష. చూడమ్మా షా, మా ఇంటి పేరు మరకైనంత మాత్రాన ఊరికి అలా సతాయించుకో, షేక్ చేసేయగలను అని కోపంగా అన్నాడు దీపక్. అంటే మా ఇంటి పేరు షేక్ అని అలా అంటున్నావు కదూ, ఉండు నీ పని చెప్తాను. చేతిలో ఉన్న గ్లాసులోని విస్కీని అతని మొహం మీద చిమ్మింది.
వామ్మో చచ్చానరా దేవుడోయ్ అరిచాడు దీపక్. నువ్వేమ్మగాడివి బాస్, అందమైన అమ్మాయిలు విస్కీ మొహం మీద పోస్తే అలా యాసిడ్ పోసినట్టు బాధపడతావే. హసన్ చిరుగు చిరాగ్గా అన్నాడు. నా బాధ దానికి కాదు వాస్తవ, నా పేరు వాసన్, వాసన కాదు, కోపంగా అన్నాడు హసన్. ఏదో లేరా బాబు, ఇందాకేదో అన్నందుకు సిగరెట్ విసిరింది, ఇప్పుడు చెంపగాలింది, ఇప్పుడు దాని మీద విసికి ఆ బాధ ఎలాంటిదో నీకు అనుభవం మీద కానీ తెలియదు అని బాధగా అన్నాడు. అందుకే కంట్రోల్ యువర్ టంగ్, చెప్పవే కర్రీ నువ్వు కజ్జెప్పు అంది ఆయేష. మూడిపోయింది గంభీరంగా విస్కీ గ్లాస్ అందుకుంటూ అంది కరిష్మా. ఇక మళ్ళీ మూడు రావాలంటే ఏం చేయాలి, వాసన్ నిరాశగా అడిగాడు. ఆమె అతని వైపు నిశ్చితంగా ఒక క్షణం చూసి నువ్వు క్యాబరే చేయి బాస్, వస్తుంది అంది. అంతా పకాలు నవ్వారు. బర్త్డే బేబీ ఏమిటి ఈ ప్రపంచంలో లేదు, కిటికీలోంచి బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తున్న మాధవిని చూసి అంది కరిష్మా. పొరపాటు బేబీ, ఈ ప్రపంచం అనకు, ఈ దేశంలో లేదను, అమెరికాలో ఉంది, అమెరికాలోని దాని మొగుడు దగ్గరుంది అంది ఆయేష. హలో హలో మాధవి అరిచాడు దీపక్. ఉలిక్కిపడి అందరినీ చూసి కంగారుగా నవ్వింది మాధవి. ఇది అన్యాయం బేబీ, మ్యారేజ్ పార్టీ బర్త్డే పార్టీ ఒకేసారి ఇస్తానని మమ్మల్ని పిలిచి నువ్వు ఇలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి డ్యూయట్స్ పాడుకోవటం దారుణం, నిష్ఠూరంగా అంది కరిష్మా. నేనెక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అంది మాధవి. కరెక్ట్, మనిషివి మాత్రం ఇక్కడ ఉన్నావు, మనసు మాత్రం అమెరికా మొగుడు దగ్గరుంది అంది ఆయేష. ఏం కాదు సతాయించకండి చిరాగ్గా అంది మాధవి. ఓ పెగ్గు వేసుకోరాదు, ఫ్లాష్ బ్యాక్లు ఉండవు అంది కరిష్మా. మాధవి కోపంగా చూసింది. పెగ్గు వేసుకోమంటే ఇంకేదో వేసుకోమన్నట్టు ఎందుకు అంత కోపంగా చూస్తావు అంది కరిష్మా. ఇంకేదో అంటే, ఉత్సాహంగా అడిగాడు వాసన్. నీ దగ్గరుంటే అనుమానపు వాసనే, ఆ మాత్రంది లేదు అంది ఆయేష. అబ్బా కర్రీ కథ చెప్పు ప్లీజ్ అన్నాడు దీపక్. చెప్పాగా మూడ్ లేదని అంది కరిష్మా. ఒరే వాసన, క్యాబరే చేయరాదరా, బ్రహ్మాండమైన కథ వినొచ్చు జాలిగా అడిగాడు దీపక్. ఏం నువ్వు చేయరాదా, నేనే ఎందుకు చేయాలి అని రోషంగా అన్నాడు. ఇక కర్రీ అడిగింది నిన్ను, నన్ను కాదు. వర్రీ కాకు బాస్, నువ్వు చేసినా నాకు మూడ్ వస్తుంది అంది కరిష్మా. క్యాబరే చేసే మూడ్ లేదు అన్నాడు దీపక్. అయితే ఆయేష నువ్వు క్యాబరే చేయి, గరుడికి గురుడికి మూడ్ వస్తుందేమో అంది కరిష్మా. నీకు తెలియదులే కర్రీ, అతనికి క్యాబరే కాదు, ఏం చేసినా మూడు రాదు అంది ఆయేష. బొమ్మ నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగాడు వాసన్. ఆ గొడవ నీకెందుకు కోపంగా అంది ఆయేష. మాధవి వాచి చూసుకుంది. ఏంటి బేబీ బోర్ కొట్టిస్తున్నావా అంది కరిష్మా. అదేం కాదు అంది మాధవి. అమెరికాలో ఇప్పుడు టైం ఎంత అయిందో, మొగుడు ఏం చేస్తున్నాడో అని ఆలోచిస్తున్నావా అంది ఆయేష. అదిగో ఆ మాట అనొద్దన్నానా సీరియస్గా అంది మాధవి. అయితే ఏ మాటలు కావాలో చెప్పు, అవే మాట్లాడతాం అంది కరిష్మా. మాధవి ప్లీజ్ కరిష్మాని కథ చెప్పమని అడగవు అన్నాడు దీపక్. ఏం కథ, నువ్వు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినప్పుడు మొదలుపెట్టి సగం చెప్పి ఆపేసిందే ఆ కథ అన్నాడు వాసన్. చెప్పవే కరిష్మా, పాపం అంతగా అడుగుతున్నారు అంది మాధవి. చెప్పు కర్రీ, బర్త్డే బేబీ కోరిక కాదనుకు పాపం అంది ఆయేష. మాధవి లేచి కూల్ డ్రింక్ బాటిల్ అందుకుని సోఫాలో కూర్చుంది. అయితే చెప్తున్నా వినండి, ఎంతవరకు చెప్పాను గర్వంగా అందరినీ చూస్తూ అంది కరిష్మా. దీపక్ ఉత్సాహంగా చెప్పాడు. కరిష్మా విస్కీ సిప్ చేస్తూ అంది. ఆ ఏడుగురు అమ్మాయిలని ఆ రాత్రి ఏడుగురు రాజకుమారులు వారి వేరు బెడ్రూమ్స్లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత గటగట గ్లాసులోంచి విస్కీని తాగేసి అడిగాడు దీపక్. నన్ను చెప్పనిస్తావా లేదా ఏమిటా ఆత్రం చిరాగ్గా అంది కరిష్మా. సారీ సారీ చెప్పు చెప్పు చెప్పు. ఆరుగురు అమ్మాయిలు ఆనందంగా గడిపారు, కానీ ఏడో అమ్మాయి మాత్రం ఒప్పుకోలేదు అంది కరిష్మా. అరే రే ఎందుకు పాపం నొచ్చుకుంటూ అన్నాడు దీపక్. అదే మాట రాజకుమారుడు ఆమెను అడిగాడు. అది సరే, అప్పుడు అమ్మాయి ఏమంది, టెన్షన్ భరించలేకపోతూ ముందుకు వంగి అడిగాడు దీపక్. ఇదిగో చూడు దీపు, నేను మీ బామ్మను కాదు, నువ్వు నా మనవడు కాదు, చిన్నపిల్లాడు అడిగినట్టు ఏంటా ప్రశ్నలు చిరాగ్గా అంది కరిష్మా. ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్పు చెప్పు నాలుగు ఖర్చుకుంటూ అన్నాడు దీపక్. ఇక అప్పుడు ఆ అమ్మాయి రాజకుమారుని కోపంగా చూసి అని అడిగింది ఆగింది కరిష్మా. చూసి వాసన్ దీపక్ ఒకేసారి అరిచారు. కరిష్మా మాధవిని చూసి వద్దులే పాపం, కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడుతుంది అంది. ఇది అన్యాయం, ఘోరం, మహాపాతకం కోరస్గా అరిచారంతా. మాధవి నవ్వింది. వద్దులే బాగోదు అంది కరిష్మా. ఏంటే బాగుండంది, అన్నిటికీ ఒప్పుకుని తీరా ముగ్గులోకి వచ్చాక వద్దులే బాగోదంటే ఎలాగా, వెనకటెవరో నీలాంటిది కోపంగా అంది ఆయేష. అయితే కథంతా ఎడిట్ చేసి క్లైమాక్స్ చెప్తాను సరేనా అంది కరిష్మా. ఎందుకు, సెన్సార్ వాళ్ళు కత్తిరించి పారేగా మిగిలిన మలయాళం సినిమాలాగా మాకు అక్కర్లేదు అన్నాడు వాసన్. అయితే సరే అది చెప్పను అంది కరిష్మా.
పోనీ చెప్పని బాసు, ఏం చేస్తాం అన్నాడు దీపక్. అయితే చెప్పు అంది ఆయేష. కరిష్మా విస్కీ సిప్ చేసి అందరినీ చూసి నవ్వింది. ఆ కథలో చీమ క్లైమాక్స్లో ఏమంది? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది. అంతేగా అన్నాడు దీపక్. సరిగ్గా ఈ ఏడో అమ్మాయికి కూడా అదే అయింది. అదే అంది అంది గంభీరంగా కరిష్మా. అంతే, ఒక్క క్షణం అనంతరం అంతపకాలు నవ్వారు. ఫ్యాంటాస్టిక్, క్లైమాక్స్ ఇంత అద్భుతంగా ఉంటే ఇక అసలు కథ ఎలా ఉంటుందో కదా దిగులుగా అన్నాడు దీపక్. మాధవికి నచ్చినట్లేదు అంది కరిష్మా. ఆమెకి మన కథ నచ్చదు, మొగుడు కథ చెప్పు, ఒళ్ళంతా చెవులు చేసుకుని ఉంటుంది అంది ఆయేష. దాని మొగుడు కథ నేను చెప్పడం ఏమిటి, అబద్ధాలు సృష్టించకు అంది కరిష్మా. ఆమె కొంటే మాటలకు మాధవి ఫకాలను నవ్వింది. అదండి 4వ భాగం. మనం మళ్ళీ 5వ భాగంలో కలుద్దాం. థ్యాంక్ యూ.